సో కాంగ్రెస్ పార్టీలో చాలా రకరకాల రాజకీయ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. సో టికెట్లు 55 మందిని టికెట్లు అనౌన్స్ చేయగానే అందులో ఉన్నటువంటి అసమ్మతులు, అంటే ఎవరైతే టికెట్ రాని వాళ్ళు ఉన్నారో, ఆశించి భంగపడ్డ వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఒక్కొక్కడు ఒక బయటికి వెళ్ళిపోయి వాళ్ళ యొక్క బాధను వెళ్ళగక్కడం జరుగుతూ ఉంది. రాగిడి లక్ష్మారెడ్డి గారు కావచ్చు, అలాగే సింగిరెడ్డి సోమశేఖర రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా పొన్న లక్ష్మీ గారు కావచ్చు, ఇలా పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. సో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి కూడా చాలామంది వస్తూ ఉన్నారు. సో ఏంటి అసలు నిజంగానే మరి రేవంత్ రెడ్డిని ఒకవైపు చాలామంది రేటంత్ రెడ్డి అనే పరిస్థితి తీసుకొచ్చారు, టికెట్లు అమ్ముకుంటున్నారనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నారు. సో వాటి మీద మరి పార్టీ సీనియర్ నాయకుడు సుధీర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన అడుగుదాం, ఏం ఆయన మాటలు ఏం చెప్తాడు విన్నాం. సుధీర్ రెడ్డి గారు చూస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిణామాలన్నీ మీరు చూస్తూ ఉన్నారు. నిజంగానే కాంగ్రెస్ పుంజుకునే టైంలో, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అనుకున్న ఊపులో ఇప్పుడు ఇలాంటి పరిణామాలు జరగడం ఎలా అనిపిస్తుంది? ఇలాంటి పరిణామాలు ఏం జరగలేదు. చాలా చెదురుముదుగురు సంఘటనలు అంటారు కదా, అట్లాంటివి తప్ప నిజంగా పార్టీలో సీనియర్ నాయకులు వినండి వినండి, పార్టీలో సీనియర్ నాయకులు ఎవరు వెళ్ళిపోలేదు. ఒక పోతే పొన్న లక్ష్మణ్ గారు పోయిండొచ్చు తప్ప అది పెద్దగా ఆయన పట్టించుకోవాల్సినటువంటి అంశం కూడా మా కాంగ్రెస్ పార్టీకి లేదు. ఆయన నిజానికి వాస్తవానికి తిరిగి తీసేయడానికి ఆయన ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారి నీటిపారుదల శాఖ మంత్రి చేశారు, టీపీసీసీ అధ్యక్షుడు చేశారు ఆయన. అట్లాంటి మనిషిని ఎట్లా మీరు ఇప్పుడు మీరు జనగాం నియోజకవర్గంలో ఆయన ప్రభావితం చేయలేనటువంటి వ్యక్తిగా మారిపోయినాడు వాస్తవానికి. సరే సీనియర్ ఉండొచ్చు, కాదంటే ఏం బాగా సర్వీసెస్ చేయొచ్చు, ఉండొచ్చు, మేధావి కావచ్చు, ప్రస్తుత రాజకీయాలకు తగ్గట్టుగా ఆయన మార్పు చెందలేకపోయినాడు అనేది ఒక నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. సరే ఏదో ఒకసారి టికెట్ కట్ చేయాల్సిందే, ఆపాల్సిందే, యువతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే, అక్కడ ఉన్నటువంటి పరిణామాలకు తగ్గట్టుగా టికెట్లు ఇస్తూ ఉంటుంది. సహజంగానే ఎవరైనా ఆశించి కొంచెం భంగపడ్డల్లో అసంతృప్తో లేకుండా మనసులో బాధ ఉండమంట వాస్తవం ఉంటుంది, అది సహజంగానే ఉంటుంది. అదేం పెద్దగా కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేసే అంత లేదంటే గెలుపుకు అడ్డం పడే అంత జరగ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి 300 మంది దగ్గర దగ్గర సీటు ఆశించి భంగపడ్డ వాళ్ళను 300 మందికి అన్యాయం జరిగింది. వాళ్ళందరినీ తీసుకుని కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడగొడతాను ప్రతిజ్ఞ చేస్తున్నారు సార్. పనికి మళ్ళ మాటలు అవన్నీ ఆ పనికి మళ్ళీ ఉల్ పనికి మళ్ళీ మాటలు మాట్లాడితే దాని గురించి ఇంకా సింగిరెడ్డి సోమశేఖర రెడ్డి గురించి కూడా మేము స్పందించాల్సిన అవసరం ఉండదు. లేదు అట్లా మీరు అంటే మాటలు జాగ్రత్తగా మాట్లాడితే అందరూ జాగ్రత్తగా మాట్లాడతారు. ఇప్పుడు ఎవరికైనా ఒక టికెట్ ఇస్తారు, ఒక కన్సెన్షన్ 4 టికెట్లు ఇయ్యారు కదా, అంటే ఆయన ఇంకా వేరే వాళ్ళు లేరా ఆయనతో పాటుగానే గెలిచిన అన్ని అన్ని సర్వే రిపోర్ట్లు ఆయన గెలుస్తాడని వస్తున్నారు. ఎవరు అన్నారు, ఎవరు చెప్పారు, ఎవరు చూసారు ఆయన సర్వే రిపోర్టు? అవన్నీ కాదండి. పార్టీ ఒక నిర్ణయం ఇస్తే నిర్ణయం ప్రకారం ఉండాల్సిందే, పార్టీకి కట్టుబడాలి, లేదంటే బయటికి వెళ్ళిపోవాల్సిందే. దాంట్లో ఏం పెద్ద ఆశ్చర్యమే ఉంది? నేను ఏమంటున్నానంటే పరమేశ్వర రెడ్డి గారు ఉన్నారు, అక్కడ రాగి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు, సోమశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఎవరికి ఒకరికే టికెట్ ఇస్తారు? రవి అట్లా కాదు, పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే అవన్నీ ఉట్టి ముచ్చట్లు వీళ్ళకి వీళ్ళు అనుకుంటే సరిపోదు. కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా ఆలోచించి టికెట్లు నిర్ణయించి ఇవ్వడం జరిగింది. సోమశేఖర రెడ్డి గారు ఏదో పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రమే పార్టీకి ఏం కాదు, ఆయన గురించి పాటించుకోవాల్సిన అవసరం లేదు. నేను క్లియర్గా చెప్తున్నా, ఎందుకంటే ఏదైనా నోరు జారి జాగ్రత్తగా మాట్లాడకపోతే ఇట్లాంటి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడితే దానికి మేము స్పందించాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇన్ని రోజులు ఎవరు ఫేస్ చూసి ఆయన రాజకీయాలు చేసిన రేవంత్ రెడ్డి గారి గురించే కదా, రేవంత్ రెడ్డి గారిని చూసే కదా ఆయనకు అంతో ఇంత ఓటు వచ్చింది మనకు కూడా. నేను ఏమంటున్నానంటే ఊరికే గాలి మాటలు మాట్లాడకుండా అక్కడ ఉన్నటువంటి 3 అభ్యర్థులు కూడా సమర్థులే, ఆ 3 ఎవరికో ఒకరికి వస్తుంది, కలిసి పని చేసుకోవాలని మరొక అవకాశాన్ని తీసుకోవాలి తప్ప ఎవరికే ఏది పడుతుంది మాట్లాడింది రాగా నాకే తప్ప ఎవరికి రావద్దు, నా ఒక్కరికే రావాలంటే కుదరదు. ఇక్కడ అందరూ ఆ స్థాయిలోనే పనిచేసినటువంటి వ్యక్తులు కాబట్టి ఈ చర్చ చాలా చిన్నది. ఆయన గురించి మేము మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, కానీ ఆయన మాట్లాడినటువంటి పదజాలాలు మాత్రం బాగలేవు. రాజకీయాలలో రేపు ఇంకో పార్టీలు ఉండవచ్చు, ఆయన పోవచ్చు ఉండొచ్చు, కానీ ఏ ప్రత్యర్థినైనా ఏ వ్యక్తినైనా అనవసరమైనటువంటి పదజాలతో మాట్లాడొద్దని మనవి చేస్తున్నా. మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి కూడా ఏముండదు. ఎవరైనా సరే ఎంత పెద్ద నాయకుడైనా ఎంత పెద్ద చిన్ననైనా పెద్దనైనా
అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం మంచిదంటారా? ఈయన పోయి ఈయన 300 మందిని కట్టగట్టుకొని పోయి రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టి వచ్చే సమర్థుడు ఆయన. కాంగ్రెస్ పార్టీ బోడిలింగం కాంగ్రెస్ పార్టీ అసలు గెలుస్తుందా అనుకున్న స్థాయి నుంచి ఇప్పుడు గెలుస్తుంది అన్న స్థాయికి వచ్చిందా లేదా? నేను ఏమంటున్నంటే కాంగ్రెస్ పార్టీ సోమశేఖర రెడ్డి వల్ల గెలవడం లేదు, మా రేవంత్ రెడ్డి గారి వల్లనే గెలుస్తుంది, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వల్ల గెలుస్తుంది. కార్యకర్తలు నాయకులను తయారు చేస్తారు, కానీ నాయకులు ఎదురు తిరిగినాడు చాలా మంది ఎదురు తిరిగి వెళ్ళిపోతారు, డిపాజిట్ గల్లంతైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఒక సోమశేఖర్ రెడ్డి కాదు, రాగిడి లక్ష్మారెడ్డి గారు కావచ్చు, పొన్నా లక్ష్మయ్య గారు కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, 3-4 నియోజకవర్గం ఉంటే ఎవరికో ఒకరికే ఇవ్వగలుగుతాం, అంత మాత్రాన దాన్ని పెద్ద కాంట్రవర్సీగా చూడాల్సిన అవసరం లేదు. కానీ తప్పకుండా వాళ్ళ సర్వీసెస్ను గుర్తించింది పార్టీ. రాగిడి లక్ష్మారెడ్డి గారి మీద కన్సర్న్ ఉన్నది పార్టీకి. ఆయన ఖచ్చితంగా ఏదో విధంగా ఆయనను ఖచ్చితంగా పార్టీ హక్కున చేర్చుకుంటుంది, తొందరపడాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు మాట్లాడినటువంటి సోమశేఖర రెడ్డి కూడా తొందరపడి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా పార్టీ ఏదో ఇప్పుడు ఆయన ఆల్రెడీ కార్పొరేటర్గా ఉన్నారు, వాళ్ళ వైఫ్ ఉన్నారు, ఖచ్చితంగా వారికి సమన్యాయం చేస్తుంది. ఆయన వ్యక్తిగత కోపమో లేకుంటే ఆ టెంప్టేషన్ వల్ల మాట్లాడిండొచ్చు, కానీ ఆయనకు రేవంత్ రెడ్డి గారు అంటే ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మనిషే. నేను ఇప్పుడు కూడా కోరుతా ఉన్నా మీ ఛానల్ ద్వారా తొందరపడి ఎవరు అవకాశాలు చారవిచ్చుకోకండి, మంచి అవకాశం వచ్చింది. ఒక ఎమ్మెల్యే పోతే 10 ఆ స్థాయి గల పోస్టులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయో తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని రకాల పోస్టులు ఉన్నాయి, అందరికీ సమన్యాయం జరుగుతుంది. మన అందరం ఆ రోజు కాంగ్రెస్ కష్టాలలో ఉన్నప్పుడు అందరం కష్టపడి పనిచేసినాము, ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీని ఈ స్థాయికి పట్టుకుని వచ్చినాము. తొందరపడి ఎవరు నిర్ణయాలు తీసుకోవద్దు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వెంట ఉండండి, నడిపియండి, అధికారంలోకి తెండి, తర్వాత మనకేం కావాలో మన డిమాండ్లు నెరవేర్చుకుందాం. అంతేగాని అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి మనస్పర్ధలు పెట్టుకొని మనసులో బాధ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదని నేను మీ ఛానల్ వేదికగా చెప్తాను. కానీ ఇప్పుడు 55 మందిని ప్రకటిస్తేనే ఇంత అసమ్మతి బయటకు వచ్చింది, ఇంకా 64 మందిని ప్రకటించాల్సి ఉంది, ఇంకెంత అసమ్మతి బయటకు వచ్చింది? నేను మళ్ళీ చెప్తున్నాను, 55 మందిలో అసమ్మతిలో 1-2 స్థానాల్లో ఉంది తప్ప మిగతా స్థానాల్లో పెద్దగా లేదు, సహజంగానే ఉంటుంది. దీనికి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఉంటారండి, ఈరోజు కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు బలమైన నాయకత్వంతోనే ఇప్పుడు జూపల్లి కృష్ణారావు గారు వచ్చారు, అక్కడ జగదీశ్ రావు గారు, ఇద్దరు సమాన స్థాయి నాయకులే. కానీ ఎవరి దండ్రి సర్వే వచ్చింది మాకు, జూపల్లి కృష్ణారావు బెస్ట్ క్యాండర్ అని. ఇప్పుడు పొంగులేడు శ్రీనివాస రెడ్డి గారు వచ్చారు, టికెట్ ఇవ్వాలి కదా. తుమ్మల నాగేశ్వరరావు అత్యంత ఈ రాష్ట్రంలో అత్యంత ప్రభావితమైనటువంటి నాయకుడు. క్యాస్ట్లు, ఈక్వేషన్స్, అన్ని రకాల అంటే నాలెడ్జు, సీనియారిటీ అన్నీ కూడా క్యాలిక్యులేట్ అయి చేస్తాం. కొన్ని సందర్భాల్లో టికెట్లు రాకపోతుండొచ్చు, అంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన. నేను పదే చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఉన్నటువంటి నాయకత్వంలో ఖచ్చితంగా మనకు అవకాశం ఈసారి రాకపోతే వెంటనే ఎలక్షన్ అయిపోయి గెలిచిన వెంటనే మరొకసారి మీకు ఖచ్చితంగా అవకాశం వస్తుంది అంటే ఏం సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి ఓపిక పట్టకండి, అంతే, దయచేసి కూడా కాదు ఓపిక పట్టండి. ఓపిక పట్టకపోతే ఎట్లయినా అది మీ అదృష్టానికే వదిలిపెడతాం తప్ప మేము చేయగలిగింది కూడా ఏం లేదు. ఎన్ని సీట్లు వస్తాయని మీ ఉద్దేశం? నేను అనుకుంటా ఈ రోజున్న రోజు చూస్తున్నటువంటి పరిస్థితులు, జనంలో ఉన్నటువంటి స్పందన తీరు, ఏ క్యాండిడేట్ ఎక్కడన్నా పోనీయండి, కాంగ్రెస్ ఓటేయాలని ఓటరు డిసైడ్ అయిపోయినాడు. ఎవరు క్యాండిడేట్ కాదు, ప్రభుత్వం కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి ఎవరని కాదు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఈ ధరలు చూసినా, మేనిఫెస్టో చూసినా, ఏది చూసినా కాంగ్రెస్ పార్టీ ది బెస్ట్ పార్టీ అని ఈరోజు ఓటర్లు 6 గ్యారంటీలు ఇచ్చారు. మీ 6 గ్యారంటీలకు ధీటుగా కేసీఆర్ గారు అద్భుతమైనటువంటి ఒక పంచపక్ష పరవానాలు వడ్డించినటువంటి విస్తరించారు, ఎటువైపు ఉంటుందని మీరేమో మీకు నచ్చిండొచ్చు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ లేకుంటే కేసీఆర్ కానీ పంచం లేదు పాక్షం లేదు అంటే పంచపక్ష పరమాణాలు అని చెప్తున్నా. పంచ లేదు పక్షం లేదు అంట్లా, ఆ ఇచ్చేది లేదు పంచేది లేదు, పంచపక్షాలు అసలే లేవు. మా మేనిఫెస్టో దగ్గర పెట్టుకొని కూర్చొని
మేము 400 అంటే 300, 450, 500 అంటే 450, లేదంటే 300. ఇప్పుడు ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు, మరి ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు ఇన్ని రోజులు? ఇలా మేము ఏవైతే పథకాలు 6 గ్యారంటీలు మా సోనియా గాంధీ ద్వారా ప్రకటింపజేసామో ఆ 6 గ్యారంటీలను జనంలో నానుతున్నాయి కదా. ఎన్ని రోజుల నుంచి డిమాండ్ ఉన్నది గ్యాస్ ధర తక్కువ చేయాలని, మరి ఇన్ని రోజులు ఏం చేసినాడు? కర్ణాటకలో చేసి ఒకవేళ కవితమ్మ అయితే మహిళనే కదా, లేదంటే శోభమ్మ అంటే కేసీఆర్ గారు భార్య కదా, మరి ఆమె పేరు ఏం పేరు? కేటీఆర్ భార్య. ముగ్గురిని మేమే ఒక బస్సు కట్టి ఏసీ బస్సో, లేకుంటే వాళ్ళ ఫ్లైట్ ఉంది కదా, ఆ ఫ్లైట్లో తీసుకుపోయి బెంగళూరులో దించుదాం, దించగానే బస్సు వస్తుంది, బస్సు ఎక్కిద్దాం, టికెట్ కొడితే మమ్మల్ని అడగమనండి. టికెట్ ఇస్తే టికెట్ కొట్టి కండక్టర్ వచ్చి అమ్మ టికెట్ పైసలు ఇవ్వంటే మేము అడుగు, మేము చెప్తాం దానికి సమాధానం. మేము అన్నభాగ్య స్కీమ్ను అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం, అదేవిధంగా అక్కడ 500 రూపాయలకు సిలిండర్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఏర్పడి 4 నెలలే అయింది, ఈ 4 నెలల్లో 3-4 ప్రాజెక్టులను లాంచ్ చేశాం, ఖచ్చితంగా లాంచ్ చేశాం. ఇప్పుడు చెప్పగానే ఇప్పుడు మేము చూడు ఈ 6 ప్రాజెక్టులను అంటే 6 గ్యారంటీలను ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే 1-2 రోజుల్లో 2 నెలల లోపటనే దీన్ని అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసేస్తాం. ఇందులో తిరగలేదు కేసీఆర్ గారు. ఏమంటున్నారు, మేము ఇప్పుడు ఇవ్వలేము, 5 సంవత్సరాల తర్వాత ఇస్తాం. కేసీఆర్ గారు ఇస్తారా? 3 ఎకరాలు కూడా ఇట్లా చెప్పారు. ఏం చెప్పినారు? పదే పదే మీది కంటిన్యూస్ ప్రాసెస్, ఎప్పుడు అప్పు ఎప్పుడు ఇస్తూనే ఉంటాం. ఇచ్చిండా 10 సంవత్సరాలు ఎంతమంది రైతులకు, ఎంతమంది దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండు? ఇవరికి ఏమన్నాడు? భూమి ఎక్కడా, మేము ఇస్తానని చెప్పినాం, ఇల్లు ఎక్కడా, మేము ఇస్తానని చెప్పినాం అని ఇట్లా దబాయించే కార్యక్రమం చేసినాడు. ఆయన బంగారం పల్లెంతో పెట్టినా కూడా ఈరోజు జనం నమ్మే ప్రసక్తి లేదు. ఆయన మాటలను విసిగి వేసారిపోయినారు. ఈ 6 గ్యారంటీ స్కీల్ని అత్యధికంగా ప్రజలు నమ్ముతున్నారు. కాంగ్రెస్ ఒక మాట ఇస్తే, రవి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా, ఒక నానుడు ఉంది మాకు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఏ సందర్భంలో మంచైనా కానీ చెడైనా కానీ ఒక మాట ఇచ్చిందంటే ఇంప్లిమెంట్ చేసి తీరుతుంది. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తారని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే చెప్పినాం. ఎదురు చూడలే, ప్రమాణ స్వీకారం రోజే సంతకం పెట్టాం, రైతుల రుణమాఫీ అన్నాం. ఒకటే సింగిల్ షాట్, ఇంకా రెండో ఆలోచన లేదు. సింగిల్ షాట్లోనే ఒక సంతకంతో మొత్తం రుణాలు మాఫీ అయినాయి. ఒకవేళ నీలాంటి పైసలు ఉన్నాడు రైతు ఎవరైనా ఉండి ఆ రుణాలు తీసుకున్న ఎందుకు లేని కట్టిన వాళ్ళకు 5,000 రూపాయలు మళ్ళీ ఎక్స్ట్రా బోనస్ ఇచ్చినాం. ఇట్లా రకరకాల స్కీములు పట్టినాం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ చాలామంది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చెప్పేది అంటే కాళేశ్వరం కట్టిండు, కాళేశ్వరం కట్టిండు అని చెప్తాడు. నేను ఏమంటున్నంటే, ఒక్క రూపాయి లేకుండా నీళ్ళు వచ్చే ప్రాజెక్టులు మేము కట్టినాం. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా జనాలకు పొలాలకు నీళ్ళు వచ్చే ప్రాజెక్టులు మేము కట్టినాం. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ పొలాలకు నీళ్లు రానటువంటి ప్రాజెక్టులు వాళ్ళు కట్టిరు. ఏది ఏది సౌఖ్యం అంటారు రైతులకు? రైతులకు సంబంధించి మాకు కన్సర్న్ ఉంది కాబట్టి అట్లాంటి ప్రాజెక్టులు కట్టి రైతుల కడుపు నింపినాం, జనాల కడుపు నింపినాం, ఇలా అన్నపూర్ణం చేసినాం. ఈ దుర్మార్గుడు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప ఆ ప్రాజెక్టు రన్ కాదు, అవునా కదా? మరి రైతులకు ఈ 10 ఏళ్లలో రైతు బంధు పేరు మీద, రైతు బీమా పేరు మీద 3 లక్షల డబ్బులు ఇస్తున్నారు కేసీఆర్ గవర్నమెంట్. మరి మీ ప్రభుత్వం ఏం చేయబోతుంది? బీమా పేరు మీద మేము కూడా ఇస్తున్నాం కదా, అన్నీ ఇస్తాం కదా. వాళ్ళు అసలు బీమా ఆత్మహత్యలే ఉండవు కదా, మా ప్రభుత్వం వస్తే ఆత్మహత్యలు అనేటివి ఉండవు. ఆ సహజ మరణాలు జరుగుతాయి తప్ప ఆత్మహత్యలు అంటే రైతులు చేసుకునే చేసుకోరు. ఉచిత విద్యుత్ ఇస్తాం కదా, మొత్తం గిట్టుబాటు ధర మేమే పెంచుతున్నాం కదా. ఒక్క 500 రూపాయలు గిట్టుబాటు ధర పెంచితే ఇవన్నీ అక్కర్లేదు అబ్బా, మంచి బ్రహ్మాండంగా రైతు బతుకుతాడు. మీరు 500 గ్యాస్ సిలిండర్ అంటున్నారు, 400 అంటున్నారు, ఏంటి పరిస్థితి ఎలా ఉంటుంది? అబద్ధం అది, కేసీఆర్ మాటలే. ఇప్పుడు కేసీఆర్ మాట ప్రతిదీ అబద్ధమే. ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా నువ్వు దగ్గర పోయినావు అనుకో, ఏం రవి నీకేముంది అంటే, నీకు ఎందుకు నీకు సార్ నాకు ఒక 1,000 రూపాయలు అవసరం ఉన్నాయి సార్ అన్నాడు. 1,000 రూపాయలు ఏం సరిపోతాయా నీకు? 1,000 రూపాయలతో ఏమొస్తుందా? 1,00,000 తీసుకో అంటాడు. 1,00,000 ఇచ్చేది ఉండదు, సచ్చేది ఉండదు. ఈ 1,000 రావు, 1,00,000 రావు, ఏది రావు, నువ్వు వస్తాయని ఆశతో ఎప్పుడు ఆశతో బతికిస్తాడు కేసీఆర్. మేము ఇప్పుడు జరిగిందంతా కూడా అభివృద్ధి కాదనే ఉద్దేశం. ఏం అభివృద్ధి అంటే ఏంటిది? ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం డబ్బుల కోసం కట్టినటువంటి ప్రాజెక్టు, నీళ్ల కోసం కట్టినటువంటి ప్రాజెక్ట్ కాదు. నేను అందుకే ఫస్ట్ చెప్పిన, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప 1 ఎకరానికి నీళ్లు రావు దాంట్లో. ఇప్పుడు నాగార్జునసాగర్ ఉంది, దాని కింద ఆయకట్టు ఉంటుంది, ఆయకట్టు గేట్లు ఎత్తుతే నీళ్ళు వచ్చి పారుతుంది. కానీ అది అట్లా కాదు కదా, పంపులు తిరగాలి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి, ఖర్చు పెడితే నీళ్లు రావాలి, నీళ్ళు వస్తే అప్పుడు కదా
ఆ ప్రాజెక్టు కట్ నీళ్లు బయటికి రావాలంటే కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాలా, పవర్ ఖర్చు పెట్టాలి కదా. మేము అనేది అదే, ఆయన అపర మేధావి ఇంజనీరు సైంటిస్టు అయ్యి వీటి బూయిస్టు అని చెప్పారు కదా, ఒక్క రూపాయి లేకుండా నీళ్ళు వచ్చినటువంటి కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు మంచియా, కొన్ని కోట్ల రూపాయలు పెట్టి నీళ్లు తడిపే ప్రాజెక్టు మంచిదా? ప్రజల ముందు పెడుతున్నాం కదా మేము. ఓవరాల్ గా ఈసారి అధికారం చేజిక్కించుకునేది మాత్రం హస్తంపాకే అంటారా? 100 శాతం 100 శాతం మేము కాదు చెప్పేది, ఆటో రిక్షా డ్రైవరు బస్సు డ్రైవరు కండక్టరు నువ్వు లేకపోతే ఎవరు, విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగులు కూరగాయల అమ్మటలు ఎవరని అడుగు, అయ్యా ఈసారి కాంగ్రెస్ రావాలయ్యా ఈసారి మా ఓటు కాంగ్రెస్కే అంటారు. ఎందుకంటే విసిగి వేసారిపోయారు, మాటలు విని 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 విసిగి వచ్చేసింది. ఒకసారా మీకు ఒకసారి ఏంటి ఇప్పటి ఈసారి కాదు, మొత్తం కంటిన్యూస్గా మేము ఇక వాళ్ళు ఉండరు, ఇక అయిపోయింది. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు కేసీఆర్ను 10 సంవత్సరాలు బీజేపీని రెండు పార్టీలను చూసినారు. అక్కడ వాళ్ళు ఏ ఇక్కడ బీజేపీ అక్కడ అక్కడ ఒకటి చెప్తేనే ఇక్కడ ఒకటి చెప్తాడు, ఇంకేముంటుంది వీళ్ళకి సొంత తేలి ఉందా, ఎవరికి ఉంది వాళ్ళు ఎవరు? మేము ఇక్కడ నుంచి ప్రధానమంత్రులను పంపినామండి, ఇక్కడ నుంచి రాష్ట్రపతులను పంపినామండి, అట్లా మాట్లాడతారు? ఇదే గడ్డ మీద ఇదే రూమ్ లో పివి నరసింహరావు గారు ఉన్నటువంటి ప్లేస్ ఇది, ఇక్కడి నుంచే నీలం సంజీవ్ రెడ్డి గారు పోయినారు, ఇక్కడి నుంచే పెద్ద పెద్ద మేధావులందరూ ఇక్కడి నుంచి పోయినారు, అట్లెట్లా అంటారు? ఈ గాంధీ భవన్ నుంచి స్థానం కన్నా పోయినారు కదా, దేశాన్ని ఏలినారు కదా, అట్లెట్లా? అందుకే కాంగ్రెస్ పార్టీకి ఈసంటి చిన్న చిన్న బుడతలన్నీ సహజమే, అప్పుడప్పుడు జస్ట్ హార్డిల్ లాంటివి వచ్చినాయి, కానీ ఇప్పటి నుంచి మేమే, ఎప్పటికీ మేమే. ఓకే, థ్యాంక్ యూ సుధీర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్.